ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ చేదు అనుభవం ఎదురైంది గుంటూరు కృష్ణా జిల్లాల రైతులు మంగళవారం లోకేష్ ను కలిశారు ఈ సందర్భంగా రైతుల సమస్యలకు లోకేష్ వివరించే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఘటన చోటు చేసుకుంది గత మూడేళ్లుగా తాము మార్కెట్ యార్డు చుట్టూ తిరుగుతున్నాము తమకు న్యాయం జరగలేదని రైతులు వాపోయారు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి డబ్బు వస్తాయని తమని వారి చుట్టూ కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారని రైతులు లోకేష్ కి తెలిపారు మూడు వందల పది మంది రైతులు దాదాపుగా పది కోట్ల వరకు డబ్బు రావాలని రైతులు తెలిపారు డబ్బు చేతికి అందక ఇబ్బందులు పడుతున్నామంటూ కొందరు రైతులు ఉద్వేయానికి లోనయ్యారు కొంతకాలంపాటు ఓపిక పట్టామని లోకేష్ రైతులకు చెప్పడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు ఇప్పటికీ మూడేళ్లు ఓపిక పట్టామని ఇంకెంతకాలం వేచి ఉండాలని రైతులు లోకేష్ను సూటిగా ప్రశ్నించడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది రైతుల ఆగ్రహంతో లోకేష్ కంగుతున్నారు అక్కడ టీడీపీ నేతలు రైతులకు సమదాయించడానికి ప్రయత్నించారు